గతంలో సమైక్య రాష్ట్రంలో రాష్ట రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆర్టీసీని ఉద్ధరిస్తానని చెప్పినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి గారు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అనగా మరి ఆర్టీసీని ఎందుకు దివాలా చేసిండు, ఎందుకు అప్పుల పాలు చేసిండు, దానికి ముఖ్యమంత్రి గారు బాధ్యతన, ఆయన నియమించిన సంబంధిత మంత్రి బాధ్యతన, ఒక్కసారి ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. మరి ఆర్టీసీ అప్పుల్లో ఉన్నప్పుడు, ఆర్టీసీని మూసేసినప్పుడు ఈ రాష్ట్రం కూడా అప్పుల్లో ఉంది. మరి ఈ రాష్ట్రాన్ని మూసేయాలంటే మరి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రాజీనామా చేయాలి. ఆర్టీసీ అప్పులు ఉంటే మాత్రం మూసేస్తున్నావు, ఇలా ప్రైవేట్ పని చేస్తున్నావు. మరి అలా ఈ ప్రభుత్వం కూడా అప్పుల పాలనే, కనీస వేతనాలు కనీస నిధులు చెల్లించిన దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. మరి రాష్ట్రాన్ని ఏం చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏం చేయాలి? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా వేయండి, సెల్ఫ్ డిస్మిస్ చేసుకోండి మీరే. అంటే ఈ విషయంలో గవర్నర్ దయచేసి జోక్యం చేసుకోండి. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలనే మీరు, వారి వ్యాఖ్యలను విచారణ జరపండి. మీరు ప్రజలు ఆలోచిస్తున్నారు, మరి ఆర్టీసీని దివాలా పక్క పెడితే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, టీఆర్ఎస్ పార్టీని ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే? కాబట్టి ఈ విషయంలో వెంటనే ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర గౌరవ రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.